యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి దసరా పండగ అంటేనే చాలు ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చేది పండగలో బట్టలు కొనుక్కోవాలి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి కానీ దసరా పండగ ఉన్న మహత్యం ఏంటి దసరా పండగ రోజు జంబికి ఎందుకు వెళ్తారనే అంశానికి సంబంధించి ఇక్కడ పూజారి ఉన్నారు దానికి సంబంధించి బ్రహ్మానంద సరస్వతి స్వామి ఉన్నారు వారిని అడుగు సో చెప్పండి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కడైనా సరే దసరా పండగ అంటే చాలామంది పిల్లలకి తెలిసి వచ్చేది కొత్త బట్టలు కొనుక్కోవడం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అసలు దసరా పండగ మహత్యం ఏంటి జంబి రోజు దసరా పండుగ రోజు జంబికి ఎందుకు వెళ్తారు జంబికి జంబికి ఎందుకు వెళ్తారంటే పూర్వము పాండవులు అజ్ఞాతవాసం అంటే పన్నెండు సంవత్సరాలు వనవాసం చేసి ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు అనమాట అయితే పోయేటప్పుడు వాళ్ళ దగ్గర ఏముండదు అది ఒక ఉంటే ఏమవుతుందంటే మళ్ళీ బయటపడతారని చెప్పి అజ్ఞాతవాసంలో పన్నెండు సంవత్సరాలు అయినాక ఒక సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసినప్పుడు అలా వస్తువులు కానీ వాళ్ళు ఏర్పడద్దు అనమాట మళ్ళీ ఏర్పడితే మళ్ళీ పన్నెండు సంవత్సరాలు అజ్ఞాతవాసం చేయాలి దానికోసం మనం ఏం చేశారంటే వాళ్ళు అలా ఆయుధాలు అనేది తీసి జంబి మీద పెట్టిపోయారు జంపి బుక్ మీద పెట్టి అప్పుడు ఏం చేశారంటే ఒకవేళ మేము అస్తిమంటే మాకు కాని రావాలా లేకపోతే మా వంశములకు వాళ్ళకి కాని చెప్పి అప్పుడు వాళ్ళు ధర్మరాజు అది ఒక పూజ చేసి అన్నమాట అయితే మళ్ళీ ఏమైందంటే ఒకప్పుడు వాళ్ళు విరాటరాజు పర్వంలో అక్కడ కొలువుగా ఉన్నారు వాళ్ళు అందరూ వాళ్ళంతా ద్రౌపదితో సహా బ్రోహన్న లేశం మీదనేమో ధర్మరాజు ఏమో బ్రోహన్నమో ఏంటిది పూజారిగా ఉన్నాడు అర్జునుడేమో బృహణ దేశం మీద ఉన్నాడు భీముడేమో వంటల వాళ్ళు పడుకున్నాడు నకల సాధే బ్రోమో గోపాలకుల గోపాలుగా ఆసుకుంటున్నారనమాట అయితే ఒకరోజు ఎక్కడున్నారు పాండవులు అని చెప్పి దుర్యోధనుడు వెతికితే ఎక్కడైతే పాండవులు ఉంటాడో అక్కడ పచ్చగా ఉంటుందని చెప్పి ఎక్కడున్నారంటే విరాట్ రాజు దగ్గర పచ్చగా ఉన్నది అక్కడ ఉన్నారు ఉన్నరచ్చని చెప్పి వాళ్ళకి అనుమానం వచ్చి ఏం చేశారంటే ఆ గోవులను అని కొట్టుకుపోయారనమాట వాళ్ళు గోలను కొట్టుకపోతే ఆ గోళం కొట్టుకుపోతారని చెప్పి తెలిసి అప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే అయ్యో కొట్టుకపోతే మంచిగా ఉండదని చెప్పి అర్జునుడు పోయి అప్పుడు ఆ బాణాలు తీసుకొని యుద్ధం చేసేయాలని మలుపు మలుపుకొచ్చిండు కాబట్టి ఆనాడు జంబికి పూజ చేసుడు ముఖ్య విషయం ఏంటంటే ఆనాడు పాండవులు ఆనాడు త్రితాయుగం కృత ద్వాపారంలో చేశారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి ప్రాముఖ్యత ఇచ్చారు పాండవులు చేశారు కదా పాండవులు ఏరింది మన ఏది మనం ఢిల్లీ అంటాం ఇప్పుడు అది ముందు అస్తినాపురం ఆ హస్తినాపురంలో వాళ్ళు కాబట్టి అక్కడ పూజ చేసిరు కాబట్టి అదే రోజున మనమందరం కలిసి వారు చేసిన దాన్నే మనం కూడా దసరాగా జంబి వృక్షం చేసి జంబి చెట్టుకు పూజ చేసి వాళ్ళు ఏ విధంగా అయితే పూజ చేసిరో మనం కూడా పూజ చేసి ఆ పూజకు ప్రదక్షిణ చేసి అప్పుడు ఆకులు తీసుకొని వస్తే దాని యొక్క ఫలితం ఉంటుందని చెప్పి పూర్వులు దీన్ని నిర్ణయం చేశారు కాబట్టి ఆ పూర్వలన్నీ వాడిని అనుసరించే ఇప్పుడు మనం కూడా సనాతనం నుంచి అప్పటి నుంచి వస్తున్నది కాబట్టి మనం కూడా దానికోసమే కానీ ఇప్పుడు ఏదో బట్టలు వేసుకున్నాడు ఇది అంత ఏది కాదు ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఒక కొత్తగా అయిపోయింది బట్టలు ఒక పేషన్ అయిపోయింది కాబట్టి ధర్మ ప్రకారం పోవాలంటే అది అయితే నవరాత్రులు ఎందుకోసం చేయాలంటే ఆనాడు దేవి మహాప్రలయము అంటే ఏది లేనప్పుడు దేవి ఒక్కతే ఉన్నప్పుడు విష్ణుమూర్తి ఈ సృష్టిని ఎలా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు అప్పుడేమైంది అతడు ఆ మర్రికు మీద ఆ చిన్న పిల్లగాడై పండుకున్నప్పుడు అతడికి ఒక పారి సంకల్పం వచ్చినప్పుడు ఇక్కడ పక్క మరినప్పుడు ఆహా నన్ను ఎవరు ఉంచినరు నేను ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళి వచ్చిన అని చెప్పి అప్పుడు సంకల్పం చేసినప్పుడు అతడికి ఒక శ్లోకం అనమాట ఒక శ్లోకం వచ్చింది ఏది ఓహో అనేటి శ్లోకం ఓహో అనేది అప్పుడు అతడికి మనసులో స్ఫురించుకున్నాడు ఆ స్ఫరించుకోకుండా అతడి క్యాలికి వచ్చింది ఆహా సృష్టి చేయాలా మళ్ళా అని చెప్పి ఆ సృష్టి చేయటానికి మూలం ఎట్లా ఓలు మూలం కావాలా అని చెప్పి అప్పుడు దేవిని ప్రార్థన చేసిండు అంటే దేవి కోసం తపస్సు చేసిండు ఎన్ని ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు దేవి ప్రత్యక్షమై ఇగో నీ ఇట్లా ఉంటావు నీకు లక్ష్మి ఉంటుంది మరి నీ వృధా బొడ్డు నుంచి బ్రహ్మదేవుడు ఉడతాడు నీ కనుబొమ్మల నుంచి శివుడు ఉడతాడు కాబట్టి మీరు ముగ్గురు కలిసి ఈ సృష్టిని నిర్మాణం చేయమని చెప్పి అప్పుడు ఆ అమ్మవారు ఆదేశం ఇస్తే అమ్మవారు ఆదేశ ప్రకారమే వాళ్ళు ఇప్పుడు ప్రళయాలు అయితే ఇప్పుడు ఇరవై ఎనిమిదో ప్రళయమైంది ఇప్పుడు ఇప్పుడు వచ్చేది మహాప్రలయం అంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇప్పుడే కాదు ప్రళయము ఇంకా ఐదు అంటే నాలుగు వేల నాలుగు లక్షలే కాలేదు ఇంకా మనకు నాలుగు లక్షల ముప్పై రెండు వేలు దీనికి పరమార్థము కలియుంకు కాబట్టి ఇప్పుడు ఒక్క వంద ఇరవై ఎనిమిది ఇరవై ఐదే అయింది ఇంకా మస్తున్నది కాబట్టి అప్పటిదాకా ఈ కార్యక్రమం ఇట్లా నడుస్తుంటాయని చెప్పి మరి ఋషులు ఎక్కడ చేసిన నైమిషార్యంలో మొట్టమొదటిసారిగా నారాయణమూర్తి చేసిన తర్వాత నారాయణమూర్తి బ్రహ్మ చెప్తే బ్రహ్మ నారదుడికి చెప్తే నారదుడు మన వ్యాసుడికి చెప్తే వ్యాసుడు సుఖుడు ఇట్లా అందరితోటి పార్యంపారికంగా ఇప్పటిదాకా ఇక్కడ దాకా వస్తున్నదని చెప్పి అందరు చెప్తున్నారు కాబట్టి ములో దుర్గా మాతాకి జై చెప్పండి దసరా పండుగ రోజు జమ్మి చెట్టుకు పూజ చేస్తారు ఈ జమ్మి చెట్టు అనేది ఎక్కడ ఉంటుంది అసలు ఈ జమ్మి చెట్టు ఎక్కడ ఉంటుంది జమ్మి చెట్టు ఎక్కడ ఉంటుందంటే ఇది జమ్మి చెట్టు పూర్వము నైమిషారంలో ఎప్పుడైతే నైమిషారం ఉన్నది ఇప్పటికి కూడా ఆ నైమిషార్యంలో జంబి చెట్టు ఒకటే కాదు అక్కడ మొట్టమొదటిసారిగా పూజలన్నీ ఏవన్న కానీ వ్యాసుడు నాలుగు వేదాలను విభజించి ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు పదకొండు వందల ఉపనిషత్తులు అగమాగములు ఎన్నో రాసిండు కాబట్టి అప్పటికనే అక్కడ నైమిషార్యంలో ఈ చెట్టు కూడా అక్కడనే ఉండే అక్కడ నుంచే మనకి ఇవన్నీ వచ్చినాయి మరి ఇప్పుడు కవతలు కానీ సత్యనారాయణ పూజలు కానీ ఏ అయితే ఉన్నాయో అవన్నీ వ్యాసుడు రచించిండు అక్కడనే ఆ రసించినటువంటి వాడిని అక్కడ నుంచి మనోళ్ళందరూ ఋషులు తీసుకొచ్చి పెట్టారు ఇది మనకు ఈ చెట్టు ఎక్కడుండే మొట్టమొదలు ఒకటి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు శరం ఎండిపోతుంది అలా తామర పువ్వు ఏముండదు అందులోకి మట్టి తీసుకుపోతారు వర్షం పడ్డది అనుకో ఏమైతుంది మళ్ళీ వస్తుంది అంటే దాని వాళ్ళు పెడతారా అంటే అది సనాతనం చెట్టు అనమాట అది ఏదైతే జంబి వృక్షం కానీ ఈ సనాతనం చెట్టు మనకు ఇప్పటి నుంచి ఉన్నది పూర్వం నుంచి ఉన్నది కాబట్టి ఆ జంబి వృక్షం ఎవరు పెట్టే అవసరం లేదు అది ఎప్పటికీ అట్లనే ఉంటుంది సనాతనం నుంచి ఉన్నది అది ఆ వృక్షం మీదనే మన భగవంతుడు ఉన్నాడు అని చెప్పి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అయితే జంబికి పోయేసిన తర్వాత చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆ ఆకులని ఒకరికొకరు తీసుకుని అలైబలై చేసుకుంటారు దానికి ముఖ్య ఉద్దేశం అయితే దానికి ఏంటిదంటే ఇప్పుడు మన హిందూ ధర్మ ప్రకారము మనమందరము ఒక వాళ్ళము సోదరి సోదర భావము తల్లి కొడుకుల భావము మనమేందులో హిందువుల మనం ఏమనుకుంటున్న ఇప్పుడు ఎన్నో మతాలకు పాకపోయింది అసలు ఉన్నాయి ఏంటి రెండే మతాలు ఏంటి హిందూ మన హిందూ హిందూ మతం అయితే మతం ఏంటిది మన మతాలకు సమ్మతం కాదు అన్ని మతాలు ఒకటే సమ్మతం అనమాట ఏ సమ్మతము లేకుండా అన్ని సమ్మతం ఒకటై ఉండి మనమందరము ఏ విధంగా అయితే ఈనాడు ఎంత ఆనందంతో ఉంటాం మనం ఆనాడు కొత్త బట్టలు వేసుకుని ఏదో కాలు చేసుకొని మనం ఎంత ఇది ఉన్నప్పటికీ కూడా ఆనందంగా ఉంటాం కదా ఎప్పటికీ జీవితాంతం మట్టుకు అదే ఆనందంగా ఉండాలని చెప్పి వారందరూ మనకు ఋషులు దీన్ని ఇట్టనే ఉండాలి మీరందరూ కలిసి ఉండాలని చెప్పి మనకు వాళ్ళ ఆశీర్వాదం మనకు ఉన్నది కాబట్టి అట్లా మనం ఉండాలని చెప్పి కోరుతున్నాం అనమాట అది మొత్తంగా చూసుకోవచ్చు దసరా పండగ అంటే ఇది ఈనాటిది కాదు తరతరాల అప్పటి నుండి వచ్చిన ఇది ఏదైతే రామాయణం నుండి పాండవులు ఆ రోజు వనవాసంకెళ్ళినప్పుడు ఆ మహాభారతంలో పాండవులు వనవాసంకెళ్ళిన సమయంలో అక్కడ అజ్ఞాతవాసం అయిన తర్వాత ఆ ఒక సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరంలో ఆ పైన ఈ ఆయుధాలు పెట్టినప్పుడు ఆ ఆయుధాలు పెట్టి ఎవరికి కుటుంబ సభ్యులకు మాత్రమే ఆయుధాలు కనిపించే విధంగా ఉండాలని చెప్పి ఆ రోజు పూజలు నిర్వహించి దాన్ని తరతరాలుగా వస్తున్న ఆచారం అందుకే ఈ దసరా పండగ రోజు ఆ జమ్మి చెట్టుకు పూజ చేయ ఆనవాయితీ దసరా పండుగ రోజు పూజ అనంతరము చెట్టు చుట్టూరుగా తిరిగిన తర్వాత ఆకులు తెంపుకొని అందరూ అలాయ్ బలాయ్ చేసుకోవడం ఎప్పుడూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలనే దాని ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు ఈ ఆలయకు సంబంధించిన ఋషి ఇది ఇక్కడ పరిస్థితి కేవలం అజింతో గంగారెడ్డి ఆ టీవీని జావు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది